ఉంటుందండి. ఎమ్మెల్యే సార్, ఎమ్మెల్యే గారు వస్తున్నారండి. ప్లీజ్ కాల్స్. అదే గ్రామ సచివాలయ అధికారులు కూడా మీ ప్లేస్ లో మీరు ఉన్నాడు. ప్లీజ్ దయచేసి కాబట్టి మన రైతులందరూ సంతోషంగా మనము కావాల్సిన సిరుధాన్యాలు సర్వకారేషు సర్వదా. అందరూ క్లాప్స్ తో దయచేసి అందరూ క్లాప్స్ కొట్టగా గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం. మొత్తంగా 13,500 రూపాయలు ప్రతి ఒక్క రైతు కుటుంబానికి అందిస్తున్నది. మేనిఫెస్టో ప్రకారం సంవత్సరానికి 12,500 చొప్పున 4 సంవత్సరాల్లో 50,000 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశాం. మాట ఇచ్చిన దానికన్నా మిన్నగా, చొప్పిన దానికన్నా ముందుగా 7,13,500 రూపాయలు చొప్పున 5 ఏళ్లకు 67,500 రూపాయలు ప్రతి ఒక్క రైతు కుటుంబానికి ఇవ్వబోతున్నాం. అంటే దానికన్నా, చొప్పిన దానికన్నా అదనంగా 17,500 రూపాయలు, ఇతరాల 1,700 కోట్ల రూపాయల దాకా ఈ ఏడాది ఖర్చు చేస్తున్నాం. రైతులకు ఉచిత విద్యుత్ అందించడమే కాకుండా మెట్ట ప్రాంతాల రైతులు కష్టాలు తెలిసిన ప్రభుత్వంగా నియోజకవర్గానికి 1 చొప్పున మొత్తంగా 200 రిగ్గులతో రైతుల పొలాల్లో ఉచితంగా బోర్లు వేయించబోతున్నాం. భూ యజమానులకు ఉన్న హక్కులను పూర్తిగా కాపాడుతూ కౌలుదారులకు మేలు చేసేలా 11 నెలల పాటు సాగు ఒప్పందం ఉండేలా కౌలు చట్టంలో మార్పులు తీసుకువచ్చాం. హిస్టరీ కూడా అవసరం లేదన్నాడు, మన చరిత్ర అవసరం లేదన్నాడు, హిస్టరీ అవసరం లేదన్నాడు. అంటే ఎట్ల పడితే అట్లా మాట్లాడుకుంటూ పోయేవాడు. ఈ వ్యవస్థను భ్రష్టు పట్టించాడు. అంటే ఆయనకు ఏ కోస్తే అది మాట్లాడతాడు. 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నాను, నాకు 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్తాడు. నీ ఇండస్ట్రీ, నీ 40 సంవత్సరాల ఇండస్ట్రీని మురికి నీళ్ళకి ఆరుతునిచ్చావు, మురికి నీళ్ళకు ఆరుతునిచ్చావు. నీ నీ హయాంలో ఒక్క చుక్క వర్షం పడి, ఒక్క చిరుకు వర్షం పడ్డా. ప్రతి జలహారతికి 30 కోట్ల నుంచి 40 కోట్లు ఖర్చు పెట్టావు. ఏం సాధించావు? ఏమి సాధించలేదు. అందరు కూడా చెప్పారు, అందరికి కూడా సంతోషకరమైంది. ఒక భరోసా మన జీవితాలకే ఒక భరోసా కావాలి. ఆ భరోసా ఇచ్చే నాయకుడు, భరోసా ఇచ్చే ప్రభుత్వం లేకనే ఇన్ని రోజులు అందరూ కూడా ఏమి మా బతుకు అనేది కూడా ఆలోచిస్తున్నారు. మీ అందరి యొక్క ఆశీర్వాదాలతో, మీ అందరూ కూడా కావాలని చెప్పేసి మీ అందరూ కోరుకున్నట్లుగా ఈరోజు పరిపాలించే ప్రభుత్వాన్ని మీరు అధికారంలో తీసుకొచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎన్నో ఆశలు పెట్టుకొని వారి మేనిఫెస్టోలో కూడా మీరు అందరూ కూడా నమ్మి
గతంలో అనేక రాజకీయ పార్టీలు కానీ అనేక మందిని కూడా ముఖ్యమంత్రిగా చేసుకున్నారు. కానీ ఎన్నికల సమయంలో ఒక మాట చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళా 5 సంవత్సరాలకి ఎన్నికలు వస్తున్న తరుణంలో అవన్నీ కూడా చవి చూపించేవారు వారందరూ కూడా గతంలో పాలకులు కూడా. వారి గురించి మళ్ళా మేము చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు మీ అందరూ ఎన్నుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మరుసటి రోజు నుంచి కూడా అంటే మే 30 తేదీ ప్రమాణ స్వీకారం చేస్తే 10వ తేదీ జూన్ 10వ తేదీ రాష్ట్రంలో మంత్రివర్గం ఏర్పడితే ఆ రోజు నుంచి కూడా ఈరోజు కూడా ఈ వాగ్దానాలు చేశారు. నవరత్నాల ద్వారా ఏదైతే చెప్పారో అవన్నీ కూడా అమలు పరిచేదానికి చట్ట రూపంలో తీసుకొచ్చిన విషయాలు కూడా మీకు అందరికి కూడా తెలిసిన 1,14,000 మంది అంటే ఈ జిల్లాలో సంవత్సరానికి ప్రతి రైతుకు అందరికి కలిస్తే 800,000 రూపాయలు 800 కోట్ల రూపాయలు ఈ ఒక్క జిల్లాలోనే ప్రతి సంవత్సరం కూడా రైతులకు కూడా భరోసా ఇచ్చే కార్యక్రమం 5 సంవత్సరాలు చేస్తారు. ఈరోజు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాము మేమందరూ కూడా, మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేకు ఎంపీలకు నిలబడి ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక అవకాశం ఇవ్వండి, ముఖ్యమంత్రి చేయండి, నవరత్నాల ద్వారా అన్ని కార్యక్రమాలు చేసేవి కాకుండా ప్రతి రైతుకు కూడా మేము ఇస్తామని చెప్పాం, 12,500 ఇస్తామని చెప్పాం. కానీ ఈరోజు మళ్ళా కూడా 1,000 రూపాయలు కూడా పెంచారు. ఈరోజు కూడా 13,500 రూపాయలు ఈరోజు కూడా ఇస్తున్నారు. ప్రభుత్వానికి కృతజ్ఞతగా అందరూ దయచేసి తప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాను. మిల్లెట్స్ ఏమైతే సిరిధాన్యాలు అంటున్నామో సిరిధాన్యాల వ్యవసాయం ఇదంతా చేసి ఉత్పత్తిదారుల సంఘాన్ని కూడా ప్రమోట్ చేసే విధంగా కూడా సుశీలమ్మ ఉన్నారు. ఈ సందర్భంగా సారు వాళ్ళని సన్మానిస్తూ అంతర్జాతీయంగా జరుగుతున్నదాన్ని చాలా సంతోషంగా ఉంది. ఈ రోజే 2 కలిసి రావడం అనేది పెద్ద స్థాయిలో బయట వాళ్ళకే డబ్బులున్న వాళ్ళకే కాకుండా తర్వాత హెచ్ సుబ్బరాయుడు గారు భాగం కూడా భరిస్తా ఉంది. మొత్తం వాళ్ళకి 13,500 చొప్పున అందరు చెప్పండి కూడా. అందరూ దయచేసి తప్పట్లు కొట్టండి. మీకు అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వెనకాల. దయచేసి తప్పట్లు కొట్టండి అందరూ. ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్సీ గారికి చేరు సత్కారము మన రైతు భరోసా గారి ప్రతి ఒక్క సంతోషంగా కూడా ఉన్నారు. రైతులంతా కూడా ఒక పండుగ వాతావరణం ఏర్పడింది ఈ రాష్ట్రంలో. అది ఎప్పుడూ లేదని విధంగా కూడా మరొకమారు రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే భరోసా ఇచ్చాడో అటువంటి భరోసా ఈరోజు రైతులకు కూడా లభించింది. ప్రతి సంవత్సరం కూడా పెట్టుబడి కోసం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ పంట దెబ్బతిన్నా ఇట్లా కరువు వలన కావచ్చు ఎండిపోయినా కానీ వచ్చేసినా ఆ రోజు ఒక ఇన్పుట్ సబ్సిడీ ద్వారా అనేది కూడా భరోసా ఇస్తే ఈరోజు ఒక పెట్టుబడికే కూడా భరోసా ఇస్తూ 13,500 ఒక రైతు కూడా ఈరోజు కూడా ఇస్తున్నాం. అది కూడా 3 విడతల్లో. మొదటి విడత ఖరీఫ్లో వచ్చేసి విత్తనం వేసుకోవడానికి ఖర్చులకు గాను 7,500 రూపాయలు, తర్వాత దీంట్లో వచ్చేసి రబీకి వచ్చేసి 4,000 రూపాయలు, సంక్రాంతి అప్పుడు వచ్చేసి 2,000 రూపాయలు, మొత్తం 13,500. ఈ రాష్ట్రంలో 53 లక్షల మందికి, ఈ జిల్లాలో 6,27,000 మందికి పైచులకు కూడా ఈరోజు కూడా దాంట్లో కూడా యూజ్ చేస్తున్నాం ఎక్కడ చూసినా కూడా. అంతేకాకుండా ఈరోజు ఒక హార్టికల్చర్ కావచ్చు లేకపోతే వెటనరీ సైడ్ కానీ అంటే డైరీకి కానీ అన్ని దాంట్లో కూడా ఈరోజు సబ్సిడీ ఇస్తున్నారు. ఇన్పుట్స్ ఇది ఇంప్లిమెంట్స్ కూడా 90%తో కూడా ఇస్తున్నారు. డ్రిప్ 90%, మరి మన జిల్లాలో అయితే 10 ఎకరాల వరకు కూడా అంటే మిగతా జిల్లాలో 5 ఎకరాల వరకు ఉంటే ఈ జిల్లాలో 10 ఎకరాల వరకు కూడా ఈరోజు సబ్సిడీతో కూడా డ్రిప్ కానీ ఇవన్నీ కూడా ఇస్తున్నాం. పెద్ద ఎత్తున వాతావరణం కూడా ఒక భరోసా నేను ఉన్నాను రైతు గారి. మరి ముఖ్యంగా అనంతపురం లాంటి జిల్లాలో ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయమే దండగా అని చెప్పినవాడు. ఈరోజు కూడా అటువంటి వారికి కూడా ఈ అనంతపురం జిల్లాలో కూడా మరొక మారు వ్యవసాయం చేస్తాము అని చెప్పి ఒక నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఉండే ప్రభుత్వం ఈరోజు కూడా కల్పించింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు మన జిల్లాలో కూడా, మేమంతా అప్పుడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాం, ఏమి భయపడద్దండి, మీ పంట పండకపోయినా వేరుశనగ పండకపోయినా కూడా కాసులతో నేను పండిస్తానని చెప్పి చెప్పినటువంటి అటువంటి భరోసా ఈరోజు కూడా ఇస్తున్నాం, పెద్ద ఎత్తున చేస్తున్నాం. కాబట్టి ఎవరికైనా వ్యవసాయదారులకు కూడా ఇదే కాదు, ఒక వ్యవసాయదానికి అన్ని రకాలకు వారి పిల్లలకు కానీ ఒక దాంట్లో అమ్మఒడి కార్యక్రమం ద్వారా 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం, ఫీజు రీఎంబర్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకునే వాళ్ళు బీటెక్ కావచ్చు డాక్టర్ కావచ్చు
డిగ్రీ చదువుకున్న వాళ్ళందరికీ కూడా హాస్టల్ ఖర్చులు కానీ 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం, అలాగే ఒక ఆటో వారికి కావచ్చు, అందరు ట్యాక్సీలు నడుపుకునే వారికి అందరికి కూడా ఈరోజు కూడా ఇస్తున్నాం. పెద్ద ప్రభుత్వం పేదలకు అండగా ఉండే ప్రభుత్వం కూడా ఈరోజు కూడా జగన్మోహన్ నాయకులు ఇవి చూసి ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ బేంబేలు పడిపోతుంది. ఈరోజు కూడా ఇంకా అధికారంలోకి రాలేము, ఆ రోజు రాజశేఖర్ గారి పరిపాలన ఇలాగ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీనే నామరూపాలు లేకుండా పోతుందని చెప్పేసి భయపడి ఈరోజు వ్యక్తిగతమైన దూషణలు కూడా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి వారందరికీ కూడా తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి ఇటువంటి ప్రభుత్వానికి ప్రజల సంక్షేమమే ప్రభుత్వం సంక్షేమంగా భావించి చేసే ప్రభుత్వానికి ప్రజలకు ఆశీర్వాదాలు కావాలని తెలుసుకుంటున్నాను.